ఈ ఆసనం ఎలా ఉంటుంది అని అంటే పూర్తిగా బాడీని మొత్తం రివర్స్ గా వంచి ఈ చిన్న అనేటువంటిది ఇక్కడ హృదయ స్థానానికి తగులుతుందన్నమాట. అప్పుడు దాన్ని ఏమంటారు అంటే జాలంధర బంధము అని అంటారు. అది జరిగినప్పుడు ఏం జరుగుతుందనంటే ఇక్కడ ఉండేటువంటి యొక్క థైరాయిడ్ గ్లాండ్లో ఉండేటువంటి యొక్క హార్మోన్స్ అన్నీ కూడా అవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. అదొక రకమైనటువంటి రసాయన చర్య జరుగుతుంది. అది ఏం జరుగుతుందో బియాండ్ ద సైన్స్, ఎవరికి తెలియదు అది. కానీ ఎవరైతే కనుక రెగ్యులర్గా ఈ యొక్క సర్వాంగాసనం వేసి తర్వాత హలాసనంకి వెళ్ళాలి, అలా హలాసనం వేసినటువంటి వారికి థైరాయిడ్ ఇష్యూస్ క్రమేణా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యం. అన్నం తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు కూరగాయలు ఎక్కువగా తినాలి, అన్నము చాలా తక్కువగా తినాలి, నూనె తక్కువ వేసుకునేటువంటి ఆహారాలు తినాలి. ఇలాంటివి తింటే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఒక వైదిక పద్ధతిలో వెళ్ళాలి, లేకపోతే మనం నాలుకకి కనుక మనం లొంగిపోయామనుకో మనం రేపు ఆహారం ఆరోగ్యం బాగలేక మనం వేరే వాళ్ళందరికీ లొంగిపోవచ్చు వస్తుంది.